వెల్కమ్ టు కేఆర్ఎన్జి కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెరుగన్నం అండి పెరగన్నము చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ వేసవిలో ఈ పెరుగన్నాన్ని తినడం వలన ఒంట్లో ఉన్న వేడి అనేది తగ్గించేస్తుంది పెరుగన్నంలోకి ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి ఊరగాయ అయినా నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి చూడండి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగి తీసుకున్నాను ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తోని రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకుంటున్నాను మీరు మామూలుగా ఉడికించుకోవడానికి అయితే ఒక ఒక గ్లాస్కి ఒకటిన్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి రైసును ఉడికించుకోవాలి చూడండి ఇలా ఇలా రైస్ ఉడికేటప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతూ రైస్ అనేది ఉడికించుకోవాలి మనకు పెరుగానం కోసం అన్నం అనేది మెత్తగా ఉండాలి అండి ఇలా రైస్ ఉడికిన తర్వాత పెరుగానం కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని రైస్ అనేది వేసుకోవాలి మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి చేసుకోండి రైస్ వేసిన తర్వాత ఏదైనా గ్లాస్తోనైనా ఏదైనా కటోరతోనైనా ఇలా అన్నం మొత్తం మెదుపుకోవాలి చూడండి ఇలా ఇలా మెదుపుకున్న తర్వాత నేను ఒకటిన్నర వరకు పెరుగు అనేది తీసుకుంటున్నాను నేను తీసుకున్న రైస్ వచ్చేసి ఒకటిన్నర వరకు రైస్ అనేది ఉంటుంది ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పెరుగు అలానే రైస్ అనేది బాగా కలిసేటట్టు చూడండి ఇలా కలుపుకోవాలి అన్నము పెరుగు అనేది ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు అనేది కొద్దిగా వేసుకుంటున్నాను నేను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం పెరుగనేది వేసుకోండి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి పెరుగన్నం అనేది మనకు ఇలా బాగా కలిపిన తర్వాత అర టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అనేది వేసుకోవాలి ఉల్లిపాయ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి వేసుకో ఉల్లిపాయ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ కొత్తిమీర బాగా కలిసేటట్టు ఇలా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ వరకు శనగపప్పు అర టీ స్పూన్ వరకు మినపప్పు అనేది వేసుకోవాలి వేసుకొని దోరగా వేంపుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర అనేది వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి అల్ దోరగా ఫ్రై అయ్యాక కరివేపాక అనేది వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకోవాలి చూడండి తాలింపు అనేది ఇలా వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా ఇలా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పెరుగన్నము అనేది రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది సాంబార్లా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా బాగుంటుంది ఈ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్